వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. మరి ఇక్కడ నేను బోధకుణ్ణి, మీరందరూ విద్యార్థులు అనే కాన్సెప్ట్ నాకు ఏమాత్రము లేదని ఈ ముందు నేను సవినీయంగా ప్రకటించాలని నేను ప్రేరేపించబడతా ఉన్నాను. మీరందరూ బైబిల్ ఉపదేశకులు, మీరందరూ ఒక్కొక్కరు అనేక వందలాది మందిని, వేలాది మందిని వాక్యము బోధించి వేలాది మందిని నడిపిస్తూ పెంచుతున్నటువంటి దేవుని సేవకులు. కాబట్టి ఈ జూమ్ యాప్ ద్వారా, టెలి బైబిల్ స్టడీ కాన్ఫరెన్స్ ద్వారా నేనిచ్చే పిలుపు ఏమిటంటే, హోషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం ప్రకారం యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము, రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఈ రెండు విషయాలు, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి అనే పిలుపు, మీరు నేను అందరము కలిసి విద్యార్థులము, పరిశుద్ధాత్మదేవుడు ఒక్కడు మాత్రమే బోధకుడు. పరిశుద్ధాత్మదేవుడు ఎంచుకున్నటువంటి ఒక మీడియం, మాధ్యమము నేను. ఆయన వాడుకునే నోటి బూర, ఆ బూర కూడా ఒక విద్యార్థి. బోధకుడని మీకు అందరికీ తెలిసిన విషయమే. మనం వాక్యం బోధించేటప్పుడు మనం కూడా నేర్చుకుంటూనే చెబుతాం. సిమల్టేనియస్లీ వై లెర్న్ అండ్ వీ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వై లెర్నింగ్ వీ కెన్ బి ద బెస్ట్ టీచర్స్ అండ్ వై టీచింగ్ వీ కెన్ బికమ్ బెటర్ స్టూడెంట్స్. While learning, we can become the best teachers. And by teaching others, we become the better students. కాబట్టి ఈ ద్వంద్వ అవధానం అనుకోండి, ద్విపాత్రాభినయం అనుకోండి. వాక్యం బోధించటంటే బోధకుడు మరియు శిష్యుడు, ఈ రెండు పాత్రలు ద్విపాత్రాభినయం చేయటం. బట్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ యాజ్ అ స్టూడెంట్ దాన్ ఎ టీచర్. నేను బోధకుణ్ణి అనుకునే దానికంటే నేను నేర్చుకుంటున్నాను అనుకుంటే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కనుక రండి మనం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం మాత్రమే చదువుతున్నాను, చిత్తగించండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, అనంత శక్తి స్వరూపుడవు, అనంత శక్తి ప్రదాతవు, శక్తికి ఊటవు నీవు. శక్తి, బలము, సామర్థ్యము, జ్ఞానము, ప్రేమ ఇత్యాది సకల శుభలక్షణాలకు ఎన్నడూ ఎండిపోనటువంటి ఊటవు నీవు నయన. యు ఆర్ ఎ స్ప్రింగ్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీస్, ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. యు ఆర్ ఎ స్ప్రింగ్ దట్ విల్ నెవర్ బి డ్రైడ్ అవుట్. ఎంత అద్భుతమైన దేవుడవు నాయన, నీకు వందనాలు. మీ పాదాలకు నమస్కరించి మ్రొక్కి నిన్ను ప్రార్థిస్తున్నాం. రండి యేసయ్య, ఇంకొక దినము కూడా నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. ఈ 22 దినాలు అని ముందు సంకల్పించబడి, కాస్త ఎక్కువ దినాలు కూడా కావచ్చు అని మేము అనుకుంటున్న ఈ బైబిల్ స్టడీలో అడుగడుగున చివరి రోజు ముగింపు ప్రార్థన వరకు మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. బోధించుటకు మీరే దిగిరండి, మీ దాసుని మీరు వాడుకోండి. మీరే నీ దాసులందరికీ బోధించుచుండగా తగిన విధంగా నీకు ఉపయోగపడుటకు నాకు నీ కృపను, జ్ఞానమును నాకు దైత్యమని ప్రార్థిస్తున్నాం. వినుచుండగా మేమందరము ప్రభా హృదయములో సున్నతి కలిగి సత్యమునకు విధేయులమ్మగుటకును, సత్య ప్రత్యక్షత మీరు అనుగ్రహించుచుండగా మేము సరిగా చూడగలుగుటకు సహాయం చేయండి. వినడానికి చెవి, చూడడానికి కన్ను,
మాకు వరముగా దాయిచేయండి. ఈ పరిశుద్ధ లేఖనం ఎంతో గంభీరమైనది. దానిని మానవ మాత్రుడు తన సొంత జ్ఞానముతో పరిశోధించలేడని మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి మీరే దిగి వచ్చి నాతో మాతో విశేషముగా సంభాషించి మమ్మల్ని వెలిగించమని, మమ్మల్ని బెటర్ క్రిస్టియన్స్గా, బెటర్ సోల్జర్స్గా, ఇంతకుముందు కంటే ఇంకా మెరుగైన క్రైస్తవులుగా, ఇంకా మెరుగైన క్రీస్తు సైనికులుగా మమ్మల్ని మీరు ఈ వాక్య ధ్యానము ద్వారా మలచమని జ్ఞానదాతవు జ్ఞాన స్వరూపుడైన యేసు సొలొమోనుకును, దానియేలుకును, స్టెఫనుకు, పౌలుకు, మోషేకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానం ఈ సమయంలో నాకును నా సహ విద్యార్థులందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథములోని మొదటి అధ్యాయము ఉపోద్ఘాతపు అధ్యాయం అని మనము నేర్చుకున్నాం. ఆ ఉపోద్ఘాతపు అధ్యాయములో ఈ గ్రంథమంతా కూడా ఎందుకు రాయబడిందో, ద సెంట్రల్ ఐడియా అండ్ పర్పస్ ఇన్ రైటింగ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఈ గ్రంథమును వ్రాయించుటలో దేవునికున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయము 7వ వచనము మొదటి అధ్యాయంలో చెప్పబడిందని మనం నేర్చుకున్నాము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అపొస్తలుల కార్యాలు 11వ వచనములో యేసు ఆరోహణమైన పిమ్మట దిగ్భ్రాంతి చెంది ఆశ్చర్యముతో శిష్యులందరూ కూడా ఒలీవల కొండ మీద యేసు ఆరోహణమై పోచున్నటువంటి ఆ యొక్క సంఘటన, యేసు ఆరోహణ అనే సంఘటన దిగ్భ్రాంతితో చూస్తూ ఉంటుండగా ఇద్దరు స్వర్గలోక వాసులు వచ్చి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు నిలబడి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే తిరిగి వచ్చుట మీరు చూచెదరు అని చెప్పారు ఇద్దరు పరలోక దేవదూతలు. ఆ సంఘటన ఇక్కడ ప్రకటన 1:7లో చెప్పబడింది. ఈ యేసే వస్తాడు, కొత్త యేసు కాదు. ఏ రీతిగా వెళ్ళడం మీరు చూశారు అంటే మేఘాల మీద వెళ్ళడం మీరు చూచారు కదా, అలా మేఘాల మీదనే మళ్ళీ వస్తాడు అని చెప్పారు. ఇదిగో మేఘాసీనుడై మేఘారూఢుడై యేసు వచ్చుచున్నాడు. యేసు ప్రభు రాకడకు సంబంధించి భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సమాజం ఏ రీతిగా సిద్ధపడాలో తెలియజెప్పే గ్రంథము ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము లేఖనాల రచనకు క్లైమాక్స్, లేఖనాల రచనకు పరాకాష్ట గనుక మిగతా లేఖనాలన్నిటినీ వివరించే సంగతులు ఎన్నో ప్రకటనలో ఉంటాయి. ఈ విషయం నేను చెప్పాను. ప్రకటన గ్రంథమును చదవకపోతే బైబిల్లోని మిగతా 65 గ్రంథాలు మనకు అర్థం కావు అనే విషయం చెప్పాను. ప్రకటన గ్రంథమును సరిగా అర్థం చేసుకుంటేనే మిగతా 65 కూడా, మొత్తం 66 గ్రంథాలు అర్థమవుతాయి. కనుక ఈ గ్రంథమును చదువువాడు వినువాడు ధన్యుడు. ఇందులో చెప్పబడిన కొన్ని ఆజ్ఞలు ఉన్నవి, వాటిని పాటించేవాడు ధన్యుడు అని మనం చూశాం. యేసు 2వ రాకడకు సంబంధించిన విషయాలు, సిద్ధపాటు ఎలా జరగాలి అనేది ఆయన మనకు బయలుపరచడానికి ప్రకటన గ్రంథాన్ని రాయించారు. అది ముఖ్యోద్దేశం. ముఖ్య ఉద్దేశం అని ఎందుకన్నానంటే ఇతర ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ముఖ్య ఉద్దేశము అనగా ముఖ్యముగాని ప్రధాన ఉద్దేశం అంటే అప్రధానమైన ఉద్దేశాలు కూడా ఉన్నాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక ఊరికి వెళ్ళడానికి ఒక వాహనంలో ప్రయాణిస్తున్నాం. ప్రయాణించేటప్పుడు ఆకలేసింది, దారి మధ్యలో ఆగి
పంజాబీ ధాబాలోను లేకపోతే మరొక మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ దొరికే మెస్లో ఎక్కడోనో ఆగి మనం భోజనం చేసి ముందుకు సాగుతాం. మనం అసలు ఆ దారిలో ఎందుకు బయలుదేరాము అంటే ఆ హోటల్లో భోజనం చేయడానికి మనం బయలుదేరలేదు. మన ప్రయాణం యొక్క గమ్యం వేరు, ఉద్దేశం వేరు. వేరే పని మీద వెళ్తూ వెళ్తూ పనిలో పనిగా దారి మధ్యన ఉన్నటువంటి ఒక మంచి ఆనందాన్ని, రుచికరమైన భోజనాన్ని కూడా మనం ఎంజాయ్ చేసి ముందుకెళ్ళాం. ఈ బిర్యానీ కోసం, ఈ భోజనం కొరకు ఇంట్లోంచి బయలుదేరలేదు. బయలుదేరిందేమో ఊరికి వెళ్ళాలని, కానీ ఇప్పుడు తినటం కూడా అవసరమే. ఆకలేస్తుంది, లేకుంటే ఊరు చేరే లోపల శోష వచ్చి పడిపోవచ్చు. దిస్ ఇస్ ఎసెన్షియల్, దిస్ ఇస్ నాట్ అన్నెసెసరీ, బట్ ఇట్ ఈస్ నాట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ జర్నీ. అలాగా యేసు రెండవ రాకడను గూర్చి మనకు గ్రహింపు ఇవ్వడానికి మనల్ని ఒక పెద్ద ప్రయాణానికి బయలుదేరదీశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ప్రయాణ మధ్యంలో చాలా మంచి మంచి బిర్యానీలు, తందూరి చికెన్లు, మంచి మంచి రుచికరమైన భోజనాలు దొరుకుతూ ఉంటాయి మనకు. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే యేసు రెండవ రాకడ కొరకు సిద్ధపడుటే మన యొక్క గమ్యము, గురి. కానీ యేసు రెండవ రాకడ ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మర్మాలు మనకు ఈ గ్రంథ ధ్యానములో దేవుడు దారి మధ్యలో అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకమైన భోజనం, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకమైన రుచి, ఆనందం మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అలాగా ఈ ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ధ్యానాన్ని, ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటూ మనం పరలోక విషయాలు కొన్ని నేర్చుకుంటున్నాం. అసలు పరలోకం అంటే ఏంటి? పరలోకంలో దేవుని సింహాసనం ఎలా ఉంది? దేవుని రాజ దర్బార్ ఎలా ఉంటుంది? ఏ గది నుండి దేవుడు ఈ సకల బ్రహ్మాండాన్ని పరిపాలిస్తాడో ఆ థ్రోన్ రూమ్, దర్బారు ఎలా ఉంది అక్కడ అనే సంగతి మనకు 4వ అధ్యాయంలో కనబడుతుంది.